Hi friends, welcome to Karanya's Kitchen. Karanya's Kitchen lo ee roju video lo chaala simple and chaala healthy aina laddu recipe ni ela tayar chesukochu chupinchipothanu. Chaala tasty ga kuda untundi. Ila laddu chesi mee pillaliki rojuku okati ichi chudandi. Chaala ishtanga kuda tintaru and exams time lo kaani ledante normal ga aina kaani ila laddu icharante pillalu chaala churugga untaru. Okasari tappakunda try cheyandi. Ippudu ee laddu recipe ni ela tayar chesukochu video lokki velli chuseyandi. ड्राई फ्रूट्स तो हेल्दी लड्डू प्रिपेर चुस्कानी मुझे स्टव पैन पे अंदर की टेबल स्पून अंत ने वेक नैसकोनी ने करीन तरह इंदो की हाफ कप वरकू बादम पपन वेसकोनी मीडियम टू हाई फ्लेम लो मध्य मध्य कल जस्ट अला इरवे नीचे मुफे सेकंड फ्राई चेसको इला बादम पपने को लाइट फ्राई अर्वा इंदो की पाव कपनी जीड़पन वेसकोनी मीडियम टू हाई फ्लेम लो निमिषम टोटल निमिषम फ्राई चेसुकुंटे सरिपोतुंदी मरी एक्कुवगा गोल्डन कलर तेच्चुकोवाल्सिन अवसरं एं लेदु लाइट गा कलर चेंज अयिते सरिपोतुंदी इक्कड नेनु मीकु फ्राई चेसिन तर्वात चूपिस्तुन्नानु चूडंडी ई विधंगा फ्राई चेसुकोंडी इला फ्राई चेसुकुन्न जीडिपप्पु बादं पप्पुनि ओक प्लेट लोकि वेसुकोनि पक्कन पेट्टुकोंडि इला जीडिपप्पु इंका बादं पप्पुनि प्लेट लोकि वेसुकोनि मल्ला तिरिगि अदे पैन नि स्टव मीद पेट्टुकोंडि పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లంత కిస్మిస్లు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో కిస్మిస్లు అనేవి చక్కగా పైకి పొంగేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా కిస్మిస్లు అనేవి చక్కగా పైకి పొంగిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న కిస్మిస్ల్ని వేరొక ప్లేట్ లోకి వేసుకోండి. ఇందాక బాదం పప్పు ఇంకా జీడిపప్పు వేసుకున్నారు కదా ఆ ప్లేట్ లో వేసుకోవద్దు. వేరొక ప్లేట్ లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళా తిరిగి అదే పాన్ ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి पाव कप वरकू कर्बूजा गिंजल कदा वाटी ये ड्राई फ्रूट्स उंटे वाटू करेक्ट इवे वेवाली अनेम इवैते इंकोम हेल्दी उठाई तरवा अंदर पाव कपंत गुम्मड़ गिंजल वेसकोनी सनफ्लावर सीड्स उंटे वेसकोवच्छु वेसकोनी लो टू मीडियम फ्लेम लो लाइट निमिषम फ्राई चेसुकोंडी చెప్పాను కదా ఇక్కడ వేసుకున్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కానీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు లైట్ గా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు కర్బూజా గింజలు ఇంకా గుమ్మడి గింజలు అనేవి చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లైట్ గా కలర్ చేంజ్ అయ్యి చిటపటలాడుతూ ఉంటాయి. అలా ఫ్రై చేసుకున్న ఈ గింజల్ని వేరొక ప్లేట్ లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ చల్లార్తూ ఉంటాయి. మళ్ళా ఇందులో నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళా తిరిగి అదే పాన్ ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒకటి పావు కప్పు వరకు కొబ్బరి పొడిని వేసుకోండి. ఇక్కడ నేను మనకి బయట స్టోర్ లో దొరుకుతూ ఉంటుంది అదే వేసాను. మీరు కావాలంటే మీ ఇంట్లో ఉండే ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసుకొని పొడిలాగా కూడా చేసుకోవచ్చు. అదైనా కూడా చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కొబ్బరి పొడిని వేసుకొని జస్ట్ ఒకటి లేదా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఎందుకంటే కొబ్బరి పొడి అనేది తొందరగా మాడిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దు. ఒక్క నిమిషం కన్నా ఎక్కువ సేపు అసలు ఫ్రై చేసుకోవద్దు. ఆయిల్ కంటెంట్ అనేది బయటికి వచ్చేస్తుంది అందుకని ఆయిల్ వాసన కూడా వస్తుంది మీకు లడ్డు తినేటప్పుడు. జస్ట్ ఒక్క నిమిషం పాటు అలా డ్రై రోస్ట్ చేసుకోండి సరిపోతుంది. అండ్ మీకు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి అయితే పచ్చి కొబ్బరిని తురుముకున్న తర్వాత కొద్దిగా ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అందుకోసం. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ల్ని కూడా ఇందులోనే వేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ముందుగా ఫ్రై చేసి చల్లారబెట్టుకున్న జీడిపప్పు ఇంకా బాదం పప్పుని వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. మనకి పప్పు అనేది తినేటప్పుడు తగులుతూ ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఫైన్ గా మాత్రం అసలు గ్రైండ్ చేసుకోవద్దు. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు ఇంకా బాదం పప్పుని అదే గిన్నెలోకి వేసుకోండి. ఇందాక మనం కొబ్బరి పొడి వేసుకున్నాం కదా ఆ గిన్నెలోకి వేసుకొని మళ్ళా తిరిగి అదే మిక్సీ జారని తీసుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుమ్మడి గింజలు ఇంకా కర్బూజా గింజల్ని కూడా వేసుకొని వీటిని కూడా కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మళ్ళా తిరిగి అదే గిన్నెలోకి వేసుకొని తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంత యాలకుల పొడిని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర గ్రైండ్ చేసుకున్న యాలకుల పొడి లేదు అనంటే ఈ పప్పులు గ్రైండ్ చేసుకుంటారు కదా అప్పుడే ఒక రెండు యాలకులను వాటిలో వేసేసుకున్నారంటే గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ని పెట్టుకుని అందులోకి
ఒకటిం పావు కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోండి. బెల్లాన్ని తురుముకుని వేసుకున్నారంటే తొందరగా మిక్స్ అయిపోతుంది. మీరు కావాలంటే పంచదార కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక కప్పు లేదంటే ముప్పావు కప్పు అన్ని నీళ్ళని పోసుకోండి. పోసుకుని హై ఫ్లేమ్లో ఫస్ట్ బెల్లం కరగనివ్వండి. కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని వడకట్టుకోండి. ఒకవేళ దుమ్ము కానీ మట్టి కానీ ఏదైనా రాళ్ళు కానీ ఉంటే మొత్తం కూడా స్ట్రెయిన్ అయిపోతాయి. లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో తగలకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న ఈ బెల్లం నీళ్లను మళ్ళీ తిరిగి ప్యాన్లోకి పోసుకుని హై ఫ్లేమ్లో జస్ట్ పాకం ఏమీ లేదు, వేళ్ళకి జిగురుగా అంటుకుంటూ ఉంటే చాలు. ఎటువంటి తీగ పాకం కానీ ముదురు పాకం కానీ రావాల్సిన అవసరం లేదు. పాకాన్ని ఇలా వేళ్లతో టచ్ చేశారంటే జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇలా వేళ్ళకి జిగురుగా అంటుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడంతా కూడా ఇందులోకి వేసుకోండి. వేసుకుని ఫస్ట్ ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేయొద్దు, సిమ్లో పెట్టుకుని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. మనకి ముద్దలాగా రావాలన్నమాట, అప్పటి వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి మధ్య మధ్యలో. చూసారు కదా చక్కగా కలిసిపోయింది. నేను ఇంకొంచెం సేపు ఉడికించాను. ఇక్కడ నేను మీకు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా మనకి ముద్దలాగా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత లడ్డూల్లాగా చిట్టుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ లడ్డూలు అయితే 15 నుంచి 20 రోజుల వరకు స్టోర్ ఉంటాయి. అండ్ మీరు పచ్చి కొబ్బరికాయని వేసుకున్నట్లయితే 7 నుంచి 10 రోజుల వరకు ఉంటాయి. పచ్చి కొబ్బరి కదా ఎక్కువ రోజు నిల్వ ఉండదు, అందుకోసం చెప్తున్నాను. చూసారు కదా హెల్దీ అండ్ టేస్టీ అయిన లడ్డూని ఎలా తయారు చేసుకోవచ్చో, మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.